डैली तेलुगु वीडियोस की स्वागतम। ओम शिवाय विष्णु रूपाय शिवरूपाय विष्णवे नमः। मैं विडुदल चेसे अन्नी वीडियोला नोटिफिकेशन मीकु रावालंटे मा चानल की सब्सक्राइब चेसी बेल ऐकान क्लिक चेयंडी। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः। शिवनामे शुभकरम मंगलकरम। परमशिवुडि अनुग्रहं पोंदालंटे प्रदोषकाल पूजलु चेयाली। अन्नी रोजुल प्रदोषालालो मूडु प्रदोषालके प्राधान्यं। अवि चतुर्थि, सप्तमि, त्रयोदशि नाडु कलिगे प्रदोषालु। त्रयोदशि नाडु कलिगेटुवंटि प्रदोषान्नि महाप्रदोषं अंटारु। प्रदोषं अंटे पाप निर्मूलन अनि अर्थं। సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక 3 గడియలు ప్రదోషో రజనీముఖం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయమని కొందరు పండితులు చెబుతారు. సూర్యాస్తమయ కాలం తమోగుణ ప్రధానమైనటువంటిది. ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, ప్రదక్షిణలు, అభిషేకం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి. నవగ్రహ దోషాలు, కాలసర్ప, అపమృత్యు దోషాలు ఈ ప్రదోషకాల సేవతో తొలగిపోతాయని పండితులు చెబుతారు. త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషమని, సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషమని, మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, బుధవారం వస్తే బుధ ప్రదోషమని, గురువారం వస్తే గురు ప్రదోషమని, శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశుల్లోనూ శివపూజ చేసుకోవడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళిలో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి పూజిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన చాలా ఉత్తమం. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా శాస్త్రం చెబుతోంది. ప్రదోషకాలంలో పాలతో అభిషేకిస్తే దీర్ఘాయువు కలుగుతుంది, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం కలుగుతుంది, పెరుగుతో అభిషేకిస్తే సత్సంతానం కలుగుతుంది, చెరుకు రసంతో అభిషేకిస్తే ఆరోగ్యం కలుగుతుంది, పంచామృతాలతో అభిషేకిస్తే సిరి సంపదలు కలుగుతాయి, నిమ్మరసంతో అభిషేకిస్తే మృత్యుభయం తొలగిపోతుంది. ఈ ప్రదోషకాల శివస్తోత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని ప్రతిరోజూ కానీ ప్రదోషకాలంలో కానీ వింటే అన్ని పాపాలు నశించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో కూడా ఉంచాము, గమనించగలరు. ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని పఠిద్దాం. ఓం సత్యం బ్రవీమి పరలోకహితం, బ్రవీమి సారం, బ్రవీమ్యుపనిషద్హృదయం, బ్రవీమి సంసారముల్బనమసారమవాప్య జంతోః సారోయమీశ్వర పదాంబురుహస్య సేవా. ఏనార్చయంతి గిరిశం సమయే ప్రదోషే ఏనార్చితం శివమపి ప్రణమంతి చాన్యే. ఏతత్కథాం శృతిపుటైర్న పిబంతి మూఢాస్తే జన్మ జన్మసు భవంతి నరా దరిద్రాః. ఏవై ప్రదోష సమయే పరమేశ్వరస్య కుర్వంత్య నన్య మనసోంఘ్రి సరోజ పూజాం. నిత్యం ప్రబుద్ధ ధనధాన్య కలత్ర పుత్ర సౌభాగ్య సంపదధికాస్త ఇహైవ లోకే. కైలాస శైల భువనే త్రిజగజ్జననిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే. నృత్యం విధాతుమభివాంచతి శూలపానౌ దేవాః, ప్రదోష సమయేను భజంతి సర్వే. వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దతత్ పద్మజః. తాళోన్నిద్రకరో రమా భగవతీ గేయ ప్రయోగాన్విత. విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుర్దేవా సమంతాత్ స్థితాః. సేవంతే తమను ప్రదోష సమయే దేవం రుడానీపతిం. గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామరవరాప్సరసాం గణాశ్చ. ఏన్యే త్రిలోక నిలయ సహ భూత వర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థాః. అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యోధనాన్యే హరిపద్మజాద్యాః. తస్మిన్ మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః.
एषते तनयः पूर्वजन्मनि ब्राह्मणोत्तमा प्रतिग्रहैर्वयो निन्येन दानाद्यैः सुकर्मभिः अतो दारिद्र्यमापन्ना पुत्रस्ते द्विजभामिनी तद्दोषपरिहारार्थं शरणां यातु शङ्करम् इति प्रदोषशिवस्तोत्राष्टकं పరిపూర్ణం. కాబట్టి మీరు కూడా ఈ ప్రదోష స్తోత్రాష్టకాన్ని వినండి, పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము ఈ మధ్యనే విడుదల చేసిన దత్తాత్రేయ అష్టచక్ర బీజ స్తోత్రం వీడియోను కూడా చూడండి. మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.